చూస్తారు ఇవన్నీ అంటే చంద్రగారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు సిగ్గున్న వాడికి అయితే మీరు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడితే అవును కదా అవును కదా అవును కదా అనిపించాలి అక్కడ ఏమీ లేదు కదండి అందుకే కదా ఇవాళ రోజున ఎందుకంటున్నా అంటే ఇదే పిన్నెల్లి ఇదే ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవైలో అనుకుంటా స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినప్పుడు డెబ్బై ఏడు పంచాయతీలు ఉంటే మాచర్లలో మాచర్ నియోజకవర్గంలో డెబ్బై ఏడు పంచాయతీలు ఉంటే ఎక్కడా కూడా ఏమంటారు అని అంటే నామినేషన్ కూడా వెయ్యనీయకుండా దాష్టికాలు చేసి దుర్మార్గాలు చేసి దాడులు చేసి డెబ్భై నాలుగు పంచాయతీలను దౌర్జన్యంగా వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు వీరుడిని సూర్యుడిని పులిని అని చెప్తాడు కదా ఆ పులి వాళ్ళు ఎక్కడ పారిపోయాడు మొన్న మొన్న వీడియో ఓన్లీ ఒక ఛానల్కే ఇస్తాడండి మీ ఛానల్ అన్ని వాళ్ళకి పనికిరా ఒకటే ఛానల్కి ఇచ్చాడు ఆ ఛానల్లో ఏం చెప్పాడు నేను తలుచుకుంటే రెండు గంటల్లో ఆ మాచారలు వస్తా అన్నాడు మరి ఆయన తలుచుకున్న రెండు గంటలు రాలేదో లేకపోతే ఆయనకు మరి మాచలు రావడానికి ఏం భయం పుట్టిందో ఇవాళ రోజున మరి ఎందుకు కార్లో చక్కర్లు ఇవ్వలేదండి గాల్లో చక్కర్లు కొట్టినట్టు ఒక విమానాలు ఇవాళ హైదరాబాద్ చుట్టూనో ఇంకో ప్రాంతాలు చుట్టూనో ఎందుకు చక్కర్లు కొడుతున్నాడు ఇక్కడ ఇంకో విషయం అడుగుదాం అంటే వీళ్ళ వింత దాన్ని వింతనాలో మరి వితండవాదన అనాలో పిచ్చివాదన అనాలో మెంటల్ వాదన అనాలో నాకు అర్థం కావట్లేదు ఒక ఇద్దరు మహానుభావులు వచ్చేసిన అంబోతులు నిన్ను బయటకు వచ్చారు ప్రెస్ మీట్లు పెట్టారు సోమీలు వన్ టూ త్రీ వాళ్ళంటే వాళ్ళ వాళ్ళ సౌమ్యులు అలా ఉంటారు మేమైతే వాళ్ళని అచ్యోసన అంబోతులనే అంటాం అరే ఆ అంబోతులు బయటకు వచ్చి నిన్న రెండు ప్రెస్ మీట్లు పెట్టారండి ఏమంటాడు ఎట్లా ఎట్లా లోకేష్ గారికి ఒక్కొక్క ఆ చూడండి పాపం అట్లా ఎట్లా లోకేష్కి వస్తుంది అంటే ఏ నువ్వేమో పైనుంచి దిగిపడ్డావా రాకపోవడానికి అది ఎక్కడ మొత్తం మీడియా సర్కిల్స్లో అంతా వచ్చిన తర్వాత లోకేష్ గారికి ఏం కనుక మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర ఉందిరా నాయన కళ్ళు తెరుచుకొని చూడు అంబటి కనబడకపోతే అది ఫేక్ వీడియో దుండగులు కదా అసలు పెట్టింది అంటే మన ఎలా ఉంటుందంటే చంద్రిక గారు నాకు తెలియదు గానీ ఇప్పుడు కొన్ని ఆడియోలు ఫేక్ అంటారు కొన్ని వీడియోలు ఫేక్ అంటారు ఈ వీడియో కూడా ఫేక్ అంటారు అంటే ఫేక్ బతుకులు వాళ్ళవి సో అనుక్షణ ఎట్లా ఉంటుంది అంటే పచ్చకాబర్ ఊరంతా పచ్చగానే కనపడ్డట్టు ఫేక్ బతుకులు వాళ్ళవి గాలి పార్టీ వాళ్ళది గాలి మాటలు వాళ్ళవి సో ఖచ్చితంగా అదే తీసుకొచ్చి పక్క వాళ్ళకి ఆపాదిద్దామని చూస్తారు నేను ఇక్కడ ఒకటే విషయం చెప్తా ఇంకో వాదన ఉందండి అక్కడ మీరు మీరు మరి గమనించారో లేదు ఇంకో వాదన ఏంటి తెలుసా అవును అక్కడ రిగింగ్ జరుగుతోంది రిగింగ్ జరుగుతుంటే ఈ మహానుభావుడు ఈ ఈ అత్యంత సౌమ్యుడు మంచివాడు అసలు అంతంత మాత్రంగానే ఉన్నటువంటి ఈ క్యాండిడేటు పిన్నెల రామకృష్ణారెడ్డి అనేటువంటి క్యాండిడేటు వెళ్ళి ఆ చేస్తున్నటువంటి దాన్ని చూసి భరించలేక కళ్ళల్లోంచి బుటపటా బుటపటా కన్నీళ్లు కారి ప్రజల్ని కాపాడుదాము ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని చెప్పి పాపం వెళ్ళి ఈవీఎం పగలగొట్టేట్టు లాగిపట్టు అక్కడ ఇచ్చేవాడు లేక అక్కడ కూర్చున్నటువంటి పోలింగ్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి వీళ్ళు ఏం చేశారంటే పదమూడో తారీఖున ఇష్యూ జరిగింది ఇమ్మీడియట్గా గా ఇంకొక దే దే ద దీంట్ అండ్ ఆల్ దాట్ పదిహేనో తారీఖు వరకు అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ కనీసం కంప్లైంట్ ఇవ్వాల ఎందుకు ఇవ్వాలా కానీ గుర్తు తెలియని వ్యక్తులు చెప్తా అది కూడా చెప్తా పదిహేనో తారీఖు అసలు కంప్లైంట్ ఇవ్వాలా పదిహేనో తారీఖున ఎప్పుడైతే ఈవీఎం మార్చారు కాబట్టి దేర్ షుడ్ బి సంథింగ్ కదా అప్పుడు అడిగితే ఆ విఆర్ఏ అని అడిగితే ఆయన ఏం చేశాడు గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా ధ్వంసం చేయబడినటువంటి ఈవీఎం అంట దున్నపోతు అంత పెద్ద తాటి చెట్టు బిడ్డంత పెరిగినంత పెరిగాడు ఆయన కానీ నిరేశ్ కుమార్ మీనా గారు వేరే చెప్పారు కదా నిన్న నేను మీకు విత్ క్రోనలాజికల్ ఆర్డర్ చెప్తున్నాను థర్డ్ షర్ట్ పెరిగినంత పెరిగాడు ఆ పిన్నెల్లి రాగానే అక్కడ నించు అక్కడ కూర్చున్నటువంటి ఆ బ్లూ షర్ట్ పోలింగ్ ఆఫీసర్ ఆయన ఎవరో ఉన్నాడు కదా పోలింగ్ సిబ్బంది లేచి మరి దండం పెట్టాడు మొత్తం అందరూ లేచారా లేదా మరి అంతమంది లేచినప్పుడు అక్కడ పిన్నెల్ అని తెలియదా వాళ్ళకి గుర్తు తెలియని వ్యక్తులను వేశారు వీళ్ళు వేసిన తర్వాత ఏమైంది అని అంటే దెన్ ఎలక్షన్ కమిషన్ నుంచి అసలు ఏంటి దీనికి అనేటువంటిది పోలీసులకు విచారణ చేయమన్నారు విచారణ చేయమన్నప్పుడు పోలీసులు అడిగారండి గుర్తు తెలియని వ్యక్తులను మీరు వేశారు కాబట్టి ఇన్ జనరల్ దట్ ఇస్ అ ప్రొసీజర్